గాడ్ అక్షయ్ ఏంటి ఇక్కడ ఎలా పడి ఉంది అక్షయ్ 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 లే అక్షయ్ అక్షయ్ లే అక్షయ్ 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 లే అక్షయ్ 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 ఓ మై గాడ్ ఉంద అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఎన్ని చోట్ల వెతికానో తెలుసా కానీ ఎక్కడను నాకు దొరకలేదు ఇప్పుడు నాకు ఈ పరిస్థితుల్లో దొరికాం నిన్ను నేను రక్షించుకుంటాను అక్షయ రక్షించుకుంటాను గురుజీ శిష్య నాకు ఒక సందేహం స్వామీజీ ఏమిటో చెప్పు అక్షయ కష్టాల్లో ఉంది కదా పైగా ఏ దిక్కు లేకుండా దెబ్బలతో పడి ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న అక్షయను మీరెందుకు రక్షించి తీసుకురాలేదు ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కని ఎప్పుడూ నేను చెబుతూ ఉంటాను కదా ఇప్పుడు ఆ అక్షయను రక్షించటానికి ఆ దేవుడే తనకు అయిన వాడిని పంపించాడు అంటే అక్షయను అక్షయను ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాడు ఇక నుంచి అక్షయ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది ఇక్కడే పడి ఉంటే మరి బాడీ కూడా ఇక్కడెట్టో పడి ఉండాలి కదా అక్షయ్ బాడీ ఎవరికొకరికి దొరికింటుంది అక్షయ్ గురించి ఇంతవరకు ఏ ఆచూకీ తెలియలేదు ఏమైందో ఏమిటో నేను నాకు టెన్షన్ గా ఉంది ఏం చేయాలో పాల్పోవటం లేదు ఏసీపీ సుభాష్ గారు సీక్రెట్ గా తెలుసుకొని నాకు చెప్తానన్నారు ఇంతవరకు ఆయన దగ్గర నుంచి కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు నమస్తే ఏసీపీ గారు నమస్తే సార్ చెప్పండి ఈ విషయం చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ ఎందుకు ఏసీపీ గారు అదే సార్ మీ ఇంట్లో పనిపిల్ల అక్షయ్ గురించి సీక్రెట్ గా ఎంక్వైరీ చేయించమన్నారు కదా అక్షయ్ గురించి ఏమని తెలిసిందా లేదండి వివరాలేం తెలియలేదు మొత్తం అన్ని చోట్ల వెతికించారా మొత్తం హాస్పిటల్స్ రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ ఇలా ప్రతి ప్లేస్ లోనూ ఎంక్వైరీ చేయించాను ఎక్కడ అక్షయ్ అనే పేరు గల అమ్మాయి దొరకలేదు ఇప్పుడు అమ్మాయి ఏమైపోయిందో ఏంటో బ్యాడ్ లక్ సార్ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అయ్యయ్యో మీరు సారీ చెప్పటం ఏంటండి మాక్సిమం సిటీ అంతా వెతికించాను గానీ ఎక్కడా దొరకలేదు అక్షయ్ మాకు దొరకకూడదని రాసిపెట్టుంటే మీరు మాత్రం ఏం చేస్తారు ఏసీపీ గారు ఎనీవే ఈ విషయం ఎవరికి తెలియకుండా సీక్రెట్గానే ఉంచారు కదా ఉంచాను సార్ ఆ విషయంలో మీరేం టెన్షన్ పడకండి సీక్రెట్ అన్నారు గనక కొంచెం జాగ్రత్తగా వెతికే ప్రయత్నం చేశాం అలా కాదంటే చెప్పండి అక్షయ్ని ఎలాగోలా వెతికి పట్టుకుంటాం అలాగే ఏసీపీ గారు అవసరం అనుకుంటే తప్పకుండా చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు భలే వారే సార్ మీకోసం చేయడం శ్రమేలా అవుతుంది ఒకవేళ అక్షయ్ విషయం నా దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా మీకు తెలియజేస్తాను అది నా బాధ్యత కూడా ఓకే సుభాష్ గారు ఇకనే ఉంటాను ఓకే సార్ నేను ఒడ్డించుకుంటాలే రమణయ్య నువ్వు వెళ్ళి డాడీని భోజనానికి రమ్మను అలాగే భోజనానికి రండి నాకు ఆకలిగా లేదు నేను తినలే రమణయ్య అయ్యగారికి ఆకలిగా లేదంటమ్మా తిన్నంటున్నారు అలాగా డాడీని నేను పిలుచుకొస్తాను ఏంటి డాడీ భోజనం చేయనన్నారంట రండి భోజనం చేద్దాం
రమణయ్యకి చెప్పానుగా ఆకలిగా లేదని. మళ్ళీ నువ్వు వచ్చి పిలవాలా? అలా కాదు డాడీ, అందరం కలిసి తిన్నాం కదా అని. అనవసరంగా నన్ను విసిగించగా అలేఖ్య, చెప్పాను కదా ఇప్పుడు తిన్నని. మళ్ళీ మళ్ళీ పిలిచి నాకు చిరాకు తెప్పించుకో. మీకు విసుగ్గా ఎందుకుందో నాకు అర్థమవుతుందిలేండి. నేనంటే మీకు ఈ మధ్య అస్సలు ఇష్టం ఉండడం లేదు. సారీ అమ్మా, ఏదో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను అంతే. సారీ ఎందుకులేండి డాడీ, నా మీద మీ మనసులో ఉన్నదేంటో బయటకు వచ్చింది. లేకపోతే మీరు నన్నెందుకు వేసుకుంటారు నేనేం తప్పు చేశానని? ఏంటమ్మా నాలో ఏమన్నాడని అంతగా బాధపడిపోతున్నావు? డాడీ ఇప్పుడు నన్నేదో అన్నారని కాదు నాన్నమ్మా నా బాధ. ఈ మధ్య డాడీ నాతో ఉండే పరిస్థితిని బట్టి నేను మాట్లాడుతున్నాను. నిన్నటికి నిన్న ఎవరో రంగమట మా ఆయన కోసం వచ్చింది. అదెందుకు వచ్చిందని నేను అడిగినందుకు తప్పు చేసిన ఆయన్ని వదిలేసి డాడీ నా మీద కోపం తెచ్చుకున్నారు. మొన్నటికి మొన్న అక్షయ విషయంలో మా ఆయన అంత పొరపాటు చేస్తే గొంత చించుకుని ఆయన మీద నేనే అరిచాను, గాని డాడీ ఒక్క మాట కూడా అనలేదు. ఏ తండ్రి అయినా కూతుర్ని అల్లుడు సరిగ్గా చూసుకోవాలనుకుంటాడు, గాని ఇలా కూతుర్ని బాధ పెట్టే అల్లుడికి సపోర్ట్ చేయరు. తప్పలేఖ్య, నువ్వు ఈ మధ్య అన్ని ఇలాగే ఆలోచిస్తున్నావు. ఇంతేనామ్మా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇందులో నిన్ను ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికి ఏముంది నాన్న? అలేఖ్య అన్నది 100% నిజం. ఇందులో నీ తప్పేం లేదమ్మా. ఈ విషయంలో నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. ఈయన మొదటి నుంచే ఇంతే. ఇంట్లో వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నా మటుకు నన్ను కూడా ఏదో పెంచుకున్న కొడుకును చూసినట్టుగా చూస్తున్నాడు. ఇప్పుడు నిన్ను కూడా అలాగే చూడటం మొదలెట్టినట్టున్నాడు. ఏంటో ఈ ఇంట్లో గొడవలు చూస్తుంటే అన్నం తినకపోయినా కడుపు నిండిపోయేలా ఉంది. అయితే మీకు కారణం చాలమ్మా. ఇక్కడ జరుగుతున్న దాంట్లో నీకేం సంబంధం లేదు. నువ్వు మధ్యలో దూరకో. సంబంధం లేకపోవటం ఏంటి నాన్న? సంబంధం ఉంది. నువ్వు అలేఖ్యకు తండ్రివైతే నేను అన్నయ్యను. కూతుర్ని బాధ్యతగా చూసుకోవాల్సిన తండ్రివి. అది మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఒక అన్నగా అలేఖ్యకు సపోర్ట్ చేస్తున్నాను. దాన్ని తప్పడతారేంటి? ఏడ్చావులే, నువ్వు ఒక అన్నవే, నీకొక బాధ్యత. నీకు నువ్వే ఏం చేసుకోలేకపోతున్నావు, ఇంక చెల్లికేం చేస్తావు? సరే, నువ్వు అన్నట్టుగానే నేను అసమర్థుణ్ణి, ఏమీ చేతకని వాణ్ణి, ఒప్పుకుంటున్నాను. కానీ మీకన్నీ తెలిసి సమర్థులై ఉండి కూడా సూర్య చేసిన తప్పు తెలిసి ఎందుకేమీ అంటావు లేదు? అది అలా అడగండి. రమణయ్య కొంచెం అన్నం పెట్టు. ఇవి గారికి ఆనందం వచ్చినా కష్టం వచ్చినా అది అన్నం మీదనే చూపించేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన నా విషయంలో ఏ చిన్న తప్పు చేసినా సూర్య నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదు, అలా చేయడం నాకు నచ్చలేదు అని చెప్పేవారు. మొన్న ఇల్లరికం విషయంలో మా అత్తయ్య మామయ్య వాళ్ళు నన్నేదో అన్నారని తెలిసి మీరు ఆయన్ని నిలదీశారు. అలాంటిది అల్లుడికి ఇంకో అమ్మాయితో పరిచయం ఉందని తెలుసు కూడా ఎందుకు ఆయన ఏం అనటం లేదు? నువ్వే అంటున్నావు కదమ్మా, నీ విషయంలో సూర్య ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా అడిగానని. మరి అలాంటప్పుడు ఈ విషయంలో అడగలేదంటే కారణం ఏమయ్యుంటుందా అని నువ్వు ఆలోచించలేకపోయావమ్మా. ఈ విషయంలో సూర్యను నేనేమీ అనకపోవటానికి ఒకే ఒక కారణం ఉంది. సూర్య తప్పు చేశాడని నేను నమ్మకపోవడమే. ఏంటి నాన్న అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నావు? సూర్య తప్పు చేశాడని నమ్మకపోవడం ఏంటి? అరే నా కళ్ళతో నేను చూశాను. సూర్య అక్షయ్ ఒక ఇంట్లో ఉంటాం, వాళ్ళని అలైక్య కూడా చూసింది. అయినా కూడా చూసిన వాళ్ళు మమ్మల్ని కూడా వదిలేసి నీ మటుకు నువ్వు సూర్య మంచోడు అంటే సరిపోతుందా? లేదన్నయ్య, మా ఆయన తప్పు చేశాడని ఒకవేళ డాడీకి అనిపించినా కూడా మా ఆయన ఏమీ అనరు. ఎందుకంటే డాడీకి ఈ మధ్య నా మీద ప్రేమ కంటే అల్లుడి మీద ప్రేమ ఎక్కువైంది. నాకంటే డాడీకి అల్లుడే ముఖ్యం. రేపొద్దున ది గ్రేట్ అల్లుడు గారు అక్షయ్ తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినా డాడీ వాళ్ళని ఏమనరనిపిస్తుంది. ఏంటమ్మా లేఖ్య అలా మాట్లాడతావు? ఏంటో ఇల్లు సంతలా ఉంది, నాకసలు అన్నమే తినబుద్ధి కావడం లేదు. నీకో విషయం తెలుసా అమ్మా, ఇప్పుడు మనకున్న ఈ ఆస్తి అంతస్తు డబ్బు పరువు ప్రతిష్ట నాకు మా తాతో ముత్తాతో తల్లిదండ్రులు ఇచ్చినవి కాదు. నేను రాత్రింబౌళ్ళు కష్టపడి సంపాదించాను. ఇదంతా ఎవరికోసం? మీకోసం, మీ సుఖం కోసం. మీ సుఖం కంటే నాకేదీ ఎక్కువ కాదమ్మా. నువ్వు ఇందాకన్నావే నీకంటే నాకు అల్లుడే ఎక్కువ ఇష్టం అని. అవును,
సూర్య నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నువ్వంటే ప్రాణంగా ఇష్టపడతాడు కాబట్టి అందుకే నేను ఇష్టపడుతున్నాను. అసలు నువ్వనే దాని మీద లేకపోతే సూర్య నాకెందుకమ్మా? నువ్వు మాట్లాడే మాటలకి చేసే పనులకి సంబంధమే లేదు నాన్న. ఆనంద్, మధ్యలో నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే చంప పగిలిపోతుంది, జాగ్రత్త. మీరు కొడతారండి, మీరు దేనికైనా సమర్థులు. ఇంత వయసు వచ్చినా కొడుకుని తిట్టడం కొట్టడం ఒక్క మీ వల్లే అవుతుంది. ఇక ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. మీరు చేస్తున్నది తప్పైనా కూడా మీకు తప్పని చెప్పకూడదు. మొదటి నుంచి ఈయనంటే మీ కోపే కదా. ఏంటమ్మా, గొడవను తగ్గించాల్సింది పోయి ఇంకా పెంచుతావేంటి? అవునులే, నీ బుద్ధే అంత కదా. పైగా ఇప్పుడు బాగా మెక్కి కూడా వచ్చావు. కావలసినంత ఓపిక ఉన్నది. నీకు గొడవ పెరగడమే కదా కావలసింది. మేము ఏం మాట్లాడినా మీకు గొడవలాగే అనిపిస్తుంది. అయినా ఎవరెళ్ళపోతే మాకెందుకు? మీరు పదండి, మనం భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. నాకు కూడా మళ్ళీ ఏం తినాలనిపించడం లేదు. పదమ్మా, భోంచేద్దాం. ఒరే ధనం, నువ్వు కూడా రారా. నాకు ఆకలిగా లేదు నానమ్మా. అమ్మా నువ్వు వెళ్ళు, అలెక్షన్ నేను తీసుకొస్తానులే. అలాగే. ఏమ్మా నా మీద కోపమా? నీ విషయంలో నేను ఎప్పుడు తక్కువ చేయనమ్మా. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నాకు నువ్వే ముఖ్యం రా. నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా నేను సిద్ధమమ్మా. నువ్వు నా బంగారు తల్లివిరా. ఈ డాడీ ఎప్పుడు నీ మంచి గురించే ఆలోచిస్తాడు? నీ కష్టం నాది కదా చెప్పు. ఊరుకోమ్మా, ఊరుకోరా, ఊరుకోమ్మా. నీకంతా మంచి జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. సరేనా, వెళ్ళమ్మా, వెళ్ళి మొహం కడుక్కుందా, భోంచేద్దాం. నా బంగారు తల్లివి కదూ, వెళ్ళు వెళ్ళమ్మా. ఐశ్వర్య ఆస్తులు కొన్నప్పటి దగ్గర నుంచి ఐశ్వర్య వల్ల నా లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఐశ్వర్యను అక్షయ్గా మారిస్తే నా కష్టాలు తీరిపోతాయి అనుకుంటే లేనిపోని కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో. ఆగండి, పేషెంట్కి ఏమైంది? యాక్సిడెంట్ కేస్ డాక్టర్. ఎలా జరిగిందో తెలుసుకున్నారా? ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. యాక్సిడెంట్ డాక్టర్, లారీ గుద్దేసింది. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా? లేదండి, అంత టైం లేదు, అందుకే అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకొచ్చాను. సారీ అండి, ఇలాంటి కేసులు మేము అడ్మిట్ చేసుకోం, చాలా రిస్క్. అదేంటి డాక్టర్ అలా మాట్లాడతారు? పేషెంట్ చావు బతుకుల మధ్య ఉందండి. మాది ప్రైవేట్ హాస్పిటల్ అండి, కుదరదు. ప్లీజ్ డాక్టర్ అలా అనకండి. మీరు ఇప్పుడు జాయిన్ చేసుకోకపోతే పేషెంట్ పరిస్థితి ఏంటి? కరెక్టేనండి, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గానే ఉంది, కానీ మేమేం చేయలేము. ప్లీజ్ డాక్టర్, మీరే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్. కాదని మాత్రం అనకండి. అలా కుదరదండి, ప్లీజ్ సారీ.
డాక్టర్, ముందు మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. మీకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని ఫార్మాలిటీస్ నేను పూర్తి చేస్తాను. ఓకేనా? ఓకే. కాకపోతే ఓ చిన్న కండిషన్. ఏంటది? పేషెంట్ కావాల్సిన మనుషులు ఎవరైనా సంతకాలు చేయాలి. అలా లేకపోతే ట్రీట్మెంట్ చేయడం కుదరదండి. కావాల్సిన మనుషులు అంటే? అదేనండి, తల్లి, తండ్రి, భర్త, ఇలా ఎవరైనా సరే. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. నేను సైన్ చేస్తాను డాక్టర్. పేషెంట్కి మీరేమవుతారు? నేను ఆమె భర్తని. అవును డాక్టర్, నేను ఈమె భర్తని. ఈమె నా భార్య, పేరు అక్షయ. సిస్టర్, ఈయన దగ్గర సంతకాలు తీసుకోండి. ఓకే డాక్టర్. చూడండి, మీరు చెప్పింది నమ్ముతున్నాం, కానీ పేషెంట్ సైడ్ నుంచి తర్వాత ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దానికి మీదే బాధ్యత. అలాగే డాక్టర్. ఓకే. సిస్టర్, మీరు తీసుకెళ్ళండి. ఓకే. అలా కుదరదండి, మీరు సైన్ చేసిన తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అదేం డాక్టర్, సైన్ చేస్తానంటున్నాను కదా. నో నో, పేషెంట్ని వెయిట్ చేయించడం ఎందుకు? అవన్నీ మాకు తెలియదండి. ఇలాగే 2-3 సార్లు తొందరపడి రిస్క్లో ఇరుక్కున్నాం. మీరు ఫామ్ మీద సైన్ చేసి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎక్కడ కండిషన్ రా బాబు. సార్, ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి. డాక్టర్, డాక్టర్ ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. సిస్టర్, అక్షయ్కి ఏమైంది? ధనుంజీరావు ఇంట్లో నుంచి ఆ రోజు తప్పించుకున్న అక్షయ ఈరోజు ఈ పరిస్థితుల్లో నాకు దొరికింది. అంటే ఏం జరిగి ఉంటుంది? ఇదంతా చూస్తుంటే అక్షయ్ వెనుక నేను అనుకున్నట్లుగా ఏదో పెద్ద కథే నడుస్తోంది. ఇంతకీ అక్షయ్ బ్రతుకుతుందా బ్రతకదా? బాగానే ఉంది. అమ్మే నాన్న గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకు టెన్షన్ పడ్డాం? మావయ్య గారికి ఏం కాదు. వదినా, సూర్య అన్నయ్య ఇంటికి ఎప్పుడొస్తాడు? ఏమో సంధ్య, కరెక్ట్గా చెప్పలేము. సాయంత్రానికి వస్తారేమో. ఇంకేనొద్దురా విశేషాలు? నేను తర్వాత సూర్యతో ఫోన్ చేసి మాట్లాడతాను. ఎల్లుండి మా అమ్మాయి ఐశ్వర్య పుట్టినరోజు. ఆ రోజు సాయంత్రం మన ఇంట్లో ఫంక్షన్. నువ్వు తప్పకుండా రావాలి, మర్చిపోకూడదు. అదేంటదినా, నేనెందుకు మర్చిపోతాను? తప్పకుండా వస్తాను. బామ్మగారు, మీరు కూడా తప్పకుండా రావాలి. నేనా? నేను రాలేనమ్మా. ఇంట్లో అటు ఇటు తిరగటమే చాలా కష్టంగా ఉంది. ఇంకా ఫంక్షన్కి రావటం అంటే చాలా కష్టం. ఏమనుకోవద్దమ్మా, మా అలేఖ్య సూర్య వస్తారు. రమగారు, ఆనంద్ గారు ఎక్కడండి? ఆనంద్ బయటికి వెళ్ళాడు, రమ లోపలే ఉంది. అదిగో రమ మాటల్లోనే వచ్చింది. బాగున్నారా రమగారు? ఏదో ఇలా ఉన్నాం లేండి. ఆనంద్ గారు ఎలా ఉన్నారు? ఆయన కూడా ఏదో అలా ఉన్నాడు. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఎల్లుండి మా అమ్మాయి పుట్టినరోజు, అందర్నీ పిలిచి వెళ్దామని వచ్చాను.
సూర్య అలేఖ్య వస్తున్నారు. మీరు ఆనంద్ గారు కూడా తప్పకుండా రావాలి. మేమా? మేమెందుకులేండి మీ ఇంటికి? మేం మీ ఇంటికి వస్తే అవమానం చేయించుకోవడానికి వచ్చినట్టే కదా. అదేంట్రమ్మా అలా మాట్లాడుతున్నావు? నేనేమన్నాను? ఉన్నమాటే కదా అన్నాను. ఇంతకుముందు వీళ్ళ అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు వీళ్ళ తమ్ముడు నన్ను కొట్టడానికి చెయ్యతలేదా? అది అవమానం కాదా? అవన్నీ ఇప్పుడు ఎందుకు రమ్మా? అవి ఎప్పుడో జరిగినవి కదా. రమ్మగారు, ఆ రోజు మా తమ్ముడు ధనుష్ చేసింది తప్పే, కాని అదంతా మనసులో పెట్టుకోకండి. పొరపాటున తెలియక చేశాడు, వాడికేమీ తెలీదు. మీ తమ్ముడికి ఏమీ తెలీదంటున్నావు, బానే ఉంది. మరి మీకన్నీ తెలుసుగా, మరి మీరు మాత్రం ఏమైనా తక్కువ చేశారా? వీళ్ళేం చేశారు వదిన, వీళ్ళనంటున్నావు? వీళ్ళేం చేశారని ఏం తెలియనట్టు మాట్లాడతావేంటా లేఖ్యా? అప్పుడే మర్చిపోయావా? నీకు జరిగిన అవమానాన్ని నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. ఆ రోజు వీళ్ళ నాన్నకి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు పలకరించడానికి వెళ్తే వీళ్ళంతా నీతో ఎలా మాట్లాడారో మర్చిపోయావా లేఖ్యా? ఏంటి అలా చూస్తావు? నాకంతా తెలుసులే. తమ్ముడు పెళ్ళామనే అభిమానం గాని, డబ్బున్న ఇంట్లోంచి వచ్చిన అమ్మాయి అనే గౌరవం గాని లేకుండా నిన్ను ఎంత అవమానించారో మర్చిపోయావా లేఖ్యా? ఎవరు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకుంటారులే. వదిలే. వదిలేస్తానులేమ్మా, నువ్వు చెప్పాక వదిలేక ఇంకా పట్టుకుని వేలాడతామా? నువ్వు మంచిదానివి కాబట్టే తొందరగా వదిలేయగలుగుతున్నావు. నీ మంచితనం వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అలేఖ్య, నిన్ను అవమానించాలనో లేకపోతే నీ మీద అభిమానమో గౌరవం లేక అలా మాట్లాడలేదు. సూర్య దూరం అయ్యాడన్న బాధతో నాన్న గుండెపోటుతో తట్టుకోలేక సతమతమైపోతూ ఉంటే అలా మాట్లాడం, అది తప్పు కాదని అంటంలేదు. కానీ నేను మనస్ఫూర్తిగా అనాలని మేమనలేదు, ఏదో ఉద్రేకంలో అనేశాం. మమ్మల్ని క్షమించలేక్యా. సారీ వదినా. ఇప్పుడు నాకు సారీ చెప్తారెందుకు? అప్పుడే నేనంతా మర్చిపోయాను. నేనేం మనసులో పెట్టుకోలేదులే వదినా. నీది గొప్ప మనసు కాబట్టి నువ్వేవీ మనసులో పెట్టుకోలేదు. కానీ ఆ రోజు మేమలా మాట్లాడు ఉండాల్సింది కాదలేక్యా. సర్లే వదినా, ఇప్పుడేమైంది? ఇక ఆ విషయం మీరు ఆలోచించకండి. చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేస్తారు. అవునమ్మా, అలేఖ చెప్పింది నిజం. అలేఖ ఏదో బాధపడింది అనుకుని మీరు అనవసరంగా బాధపడి మనసు పాడు చేసుకోకండమ్మా. వాళ్ళేమీ మనసు పాడు చేసుకోరులేండి. అంతగా మనసు పాడు చేసుకునే సున్నితమైన మనుషులైతే వీళ్ళ తమ్ముడు సూర్య మనల్ని ఎందుకు బాధ పెడతారు చెప్పండి? ఏంటి మిమ్మల్ని బాధ పెట్టడం ఏంటి? ఏం లేదులేమ్మా, రమా నువ్వు ఊరుకో. ఎందుకు ఊరుకోవాలి? వీళ్ళ తమ్ముడు చేసిన నిర్వాకం వీళ్ళకు కూడా తెలియనివ్వండి. వదినా, నువ్వు ఉండాలేక్యా, నన్ను మాట్లాడి. మా ఇంట్లో అక్షయ్ అని జిత్తుల వారి పని మనిషి ఒకతుండేదని మీకు తెలుసు కదా. మా అక్షయ్తో మీ తమ్ముడు ప్రస్తుతం రాసలీలలు నడుపుతున్నాళ్లే. మహారాజులు ఒంటి స్తంభం మీద మేడ కట్టి దాంట్లో ఉంపుడుగత్తెల్ని పెట్టేవారట. అలాగ మీ తమ్ముడు సూర్య అక్షయ్ని తీసుకెళ్లి ఒక ఇంట్లో పెట్టాడు. ఏమీ తెలియని మంచోళ్లా కనిపించే మీ తమ్ముడు మామూలోడు కాదు, కిలాడి. వదినా చాలే, కాపు. వద్దంటే వినవే. నువ్వింకేం మాట్లాడుకు. సర్లేమ్మా, నేనేం మాట్లాడను. నిన్ను సూర్య బాధ పెడుతుంటే చూడలేక ఏదో అనేశాను. మీరు మీరు చూసుకోండి, నాకెందుకు? కూర్చుండదినా. ఏం జరిగినా మా మధ్య కదా అని సరిపెట్టుకుంటున్నాను. మా వదిన మాటలు మీరేం పట్టించుకోకండి వదినా. తను అలాగే మాట్లాడుతుందిలేండి. నువ్వు చెప్పినట్టుగానే మీ వదిన్ గారి మాటలు పట్టించుకోకుండా ఉండాలని నాకు ఉంది. పట్టించుకోంకూడా. కానీ సూర్య గురించి ఆవిడ చెప్పిన మాటలు అబద్ధమైతే బాగుండునేవో అనిపిస్తోంది.
అలా అని నీ మాటల్లో కూడా ఎక్కడో బాధ కనిపిస్తోంది. ఏంటలేక్యా, ఏం మాట్లాడవు? మీ వదిన్ చెప్పిందంతా అబద్ధమే కదా. ఏంటి బామ్మగారు ఇది, మీరైనా చెప్పండి, సూర్య నిజంగా తప్పు చేశాడా? అదేనమ్మా నాకు అర్థం కానిది. సూర్య తప్పు చేశాడా లేక తప్పు చేశాడానికి మేము పొరపాటు పడుతున్నామా అనే సందిగ్ధంలో ఉన్నామమ్మా. అన్నయ్య గురించి అనవసరంగా అపార్థం చేసుకున్నాం అనిపిస్తుంది. అన్నయ్యది తప్పు చేసే మనస్తత్వం కాదు. ఏం జరిగిందో చెప్పండి. చూడలేక్యా, నిన్ను చూస్తూ ఉంటే సూర్య తప్పు చేశాడేవో అని నువ్వు నమ్ముతున్నావేమో అనిపిస్తోంది. కాని సూర్య ఎలాంటివాడో నీకు తెలుసు కదా. అలా అని నేనేమి సూర్యని వెనకేసుకుని రావటం లేదు. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనిపిస్తోంది. నువ్వేమీ కంగారు పడకలేక్యా, నేను సూర్యతో మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఉండు. అది అలా ధైర్యం చెప్పమ్మా, లేకపోతే అదే క్షణమానంతో బాధపడుతోంది. సరే, పాపను వదిలేసొచ్చాం, అమ్మ చూసుకోలేదు, మేమింక బయలుదేరుతాం. ఒక్క నిమిషం ఉండమ్మా. అలేఖ్యా ఓసారి రామ్మా. అలేఖ్యలు మళ్ళీ హ్యాపీగా ఉంటారమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. కాకపోతే చిన్న వయసులు కదా, కొంచెం మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. మనం మంచి మంచి మాటలు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం కొంచెం మారుతూ ఉంటారు. అవును బామ్మగారు, మీరు చెప్పింది నిజం. సూర్య అలేఖ్యలు సుఖంగా ఉండటానికి మేం చేయగలిగింది మేం చేస్తాం. ఇదంతా ఎందుకలేక్యా? అలా అనకమ్మా, ఇంటికి వచ్చిన ఆడపడుచులకు ఇలా చేయటం కనీస మర్యాద. అయితే మాత్రం ఏ జాకెట్ ముక్కో పెడితే సరిపోతుంది కదా. ఊరుకోదునా, మీరింకేం మాట్లాడకండి, మీకు చీరిస్తే మా ఆస్తి ఏం తరిగిపోదులేండి. మొహమాట పడకుండా ఇందులో డ్రెస్ మెటీరియల్ ఉంది, తీసుకో. మేము ఇంకా బయలుదేరుతాం, చాలా టైం అయింది. బయట ఆటో వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు. అవన్నీ ఆ కవర్ లో సర్దేసేయమ్మా. అలాగే. వస్తాం వదినా. సూర్య అన్నయ్యకు పెళ్లి కాకముందు అన్నయ్య ఐశ్వర్యని లవ్ చేశాడు కాబట్టి ఐశ్వర్య గురించి ఆలోచించాడంటే కొద్దో గొప్ప నమ్మొచ్చు. కానీ అక్షయ్యతో ఎందుకు క్లోజ్గా ఉంటున్నట్టు, అసలేం జరిగిందంట? నిజానిజాలు మనకు తెలియవు కాబట్టి మనం సూర్యతో మాట్లాడితే కానీ ఏమీ అనుకోలేం. అక్షయ్యే ఐశ్వర్య అనే విషయం సూర్యకు గానీ తెలిస్తే చాలా గొడవలైపోతాయి. ఒకవేళ తెలిసే అక్షయ్తో సూర్య క్లోజ్గా ఉంటున్నాడా? అమ్మో, ఏమీ అర్థం కావటం లేదు. అక్షయ్కి ఏమీ కాకుండా క్షేమంగా బయటపడితే బాగుండు. తన కోసం ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు తనకేమైనా అయితే ఎలా?
డాక్టర్ సేమ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. డాక్టర్ ఎస్ నా భార్యకి ఎలా ఉంది డాక్టర్? ప్రాబ్లం ఏం లేదు కదా? రక్తం ఎక్కువగా పోవటం వల్ల స్పృహలో లేదు, తలకు కూడా బాగా గట్టి దెబ్బ తగిలిందండి. ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు ఏమీ చెప్పలేమండి. స్కిన్ పెయిన్ కూడా చాలా చోట్ల దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం మన హాస్పిటల్లో పనిచేస్తున్న ఎక్స్పర్ట్ ప్లాస్టిక్ సర్జన్ కాల్ చేసి రమ్మని చెప్పాము. ఆయన 20 మినిట్స్లో ఇక్కడ ఉంటారు. మీరేం చేస్తారో తెలియదు డాక్టర్. అక్షయ్ మాత్రం మళ్లీ మామూలు మనిషి కావాలి. అంతేకాదు తన అందం కూడా ఎక్కడా చెక్కు చెదరకూడదు. మా ప్రయత్నం ఎంత చేయాలో అంతవరకు చేస్తాం. మీరేం టెన్షన్ పడకండి. ఓకే? అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ మెడిసిన్స్ అన్ని చాలా అర్జెంటుగా తీసుకురండి. ఆ లెఫ్ట్లో మెడికల్ షాప్ ఉంది. అలాగే. ఈమే సార్ ఆ పేషెంట్. అంటే ఈ అమ్మాయి అక్షయ, ధనుంజయరావు గారు ప్లాస్టిక్ సర్జరీ చేయించిన అమ్మాయి. ముందు ఈ విషయం డాక్టర్కి చెప్పకుండా అక్షయ్ గురించి తెలుసుకోవాలి. ఎస్. ఏంటి సార్ ఈ అమ్మాయిని అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు ఏం లేదు, ఎక్కడో చూసినట్టుగా ఉంటాను. అసలే అసలు ఏమైంది ఈ అమ్మాయికి? లారీ యాక్సిడెంట్ కేసు సార్. బ్లడ్ అంతా పోవటం వల్ల స్పృహలో లేదు. స్కిన్ పైన కూడా కొద్దిగా దెబ్బలుంటే మీకు ఫోన్ చేశాను. అలాగా. ఈ అమ్మాయి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమేమో చూడండి సార్. సర్జరీ ఏమీ అవసరం లేదనిపిస్తుంది డాక్టర్. మామూలు ట్రీట్మెంట్ సరిపోతుంది. పెద్దగా మచ్చలేం ఉండేలా లేవు. ఇంతకీ ఈ అమ్మాయిని అడ్మిట్ చేసింది ఎవరు? ఈ అమ్మాయి భర్త. ఎక్కడ ఉన్నాడు అతను? బయట ఉన్నాడు సార్. ఒకసారి నాకు చూపించగలరా? షూర్ డాక్టర్, రండి చూపిస్తాను. రైట్. డాక్టర్ గారు. ఎస్. మందులండి. నర్స్. ఈయనే సార్ అమ్మాయి హస్బెండ్. ఇతనే నా అమ్మాయి హస్బెండ్. ఎస్ సార్, నేనే అక్షయ్ హస్బెండ్ని. ఏం డాక్టర్ అలా అడుగుతున్నారు? ఏమి లేదండి, ఊరికే అడిగాను. అక్షయ్ని చూడటానికి సర్జన్ వస్తారన్నారు, ఆయన ఈయనేనా డాక్టర్? అవును, ఈయనే ఆ డాక్టర్. డాక్టర్ గారు, అక్షయ్ స్కిన్ బాగా దెబ్బతిందని డాక్టర్ గారు చెప్పారు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదులేండి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఓకే డాక్టర్. నమస్తే డాక్టర్ రాజేంద్ర గారు. నమస్తే సార్, ఎక్కడున్నారు? ఇప్పుడే చిన్న పనుండి బయటకు వచ్చాను. అవును, అక్షయ్ విషయం మీకు తెలిసిందా? ఏనేంటి అక్షయ్ విషయం అంటున్నాడు? అసలు ఏమై ఉంటుంది? అక్షయ్ ఎక్కడన్నా దొరికిందా ఏంటి? హలో. అక్షయ్ విషయం ఏంటండి? అదేనండి, అక్షయ్కు యాక్సిడెంట్ అయింది కదా. ఏంటి, అక్షయ్కి యాక్సిడెంట్ అయిందా? అవును సార్. ఏంటండి, ఇంతకు మీరు చెప్పే న్యూస్ నిజమేనా? అదేంటి సార్, నేను మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? మా హాస్పిటల్లోనే అడ్మిట్ అయింది. ఏంటి, విజయ హాస్పిటల్లో అడ్మిట్ అయిందా? విజయ హాస్పిటల్ కాదు సార్, నేను ఈ మధ్య వేరే హాస్పిటల్లో చేరాను. బోయినపల్లిలో శ్రీరామ్ హాస్పిటల్ ఉందే, దాంట్లో జాయిన్ అయ్యాను. ఆ హాస్పిటల్లోనా? సరే, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. డాక్టర్, ఇంతకు అక్షయ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయించింది ఎవరు? ఎవరో వాళ్ళ హస్బెండ్ అని చెప్పి జాయిన్ చేసేట. హస్బెండా? వాడెవడండి, అసలు అక్షయ్కి పెళ్ళే కాలేదు. అదే సార్, ఆ డౌట్తోనే నేను మీకు కాల్ చేశాను. నేను వచ్చేవరకు ఎలాగోలా మేనేజ్ చేయండి. ఈ విషయం మీరు నాకు చెప్పినట్టు కానీ, వాడు అక్షయ్ హస్బెండ్ కాదని నేను మీకు చెప్పినట్టు కానీ నేను వచ్చేవరకు వాడికి తెలియనీకండి. ఓకే సార్, తొందరగా రండి. అలాగే, వెంటనే బయలుదేరుతున్నాను.
ఒక నిమిషం అనిత, మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మాట్లాడు సూర్య. చెప్పక, ఏం చేస్తున్నారు? ఐశ్వర్య పుట్టినరోజు హడావిడిలో ఉన్నారా? పెద్ద హడావిడేం లేదు సూర్య, ఏదో మామూలుగా చేస్తున్నావు. నువ్వు తప్పకుండా వస్తున్నావు కదూ? నేను రాకపోవడం ఏంటక్క, తప్పకుండా వస్తాను. నిన్న మీ ఇంటికొచ్చానరా, అలేఖ్య చెప్పిందా? ఆ చెప్పిందక్క. అప్పుడు చెప్దామంటే నువ్వు లేవురా, అందుకే నీకూడా ఒకసారి చెప్దామని ఫోన్ చేశాను. ఏంటక్క నువ్వు కూడా, నాకూడా రమ్మని చెప్పాలా? దానికోసం ప్రత్యేకంగా ఫోన్ చేయాలా? అదేం లేదురా, పిలవకపోతే నువ్వు రావని కాదు, ఏదో ఒక పనిలో బిజీగా ఉంటావు, గుర్తుంటుందో లేదో అని ఫోన్ చేశాను. నీ మంచి మనసు గురించి నాకు తెలియదా సూర్య, నువ్వు నా గురించి ఎలా మర్చిపోతావు? ఇంతకీ నువ్వెక్కడున్నావు? గిఫ్ట్ షాప్లో ఉన్నానక్క, ఐశ్వర్యకి ఏదైనా గిఫ్ట్ కొందామని వచ్చాను. అవునా, నువ్వు ఒక్కడివే వచ్చావా? అవునక్క, కానీ ఇక్కడికి వచ్చాక అనుకోకుండా అనిత కనిపించింది, తనతో మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చేసావు. పక్కనే అనితుందా? అయితే ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానక్క, అక్కడితో మాట్లాడుతున్నట. బాగున్నాను శాంత గారు. బాగున్నాను అనిత, నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. ఈరోజు మా అమ్మాయి బర్త్డే, సాయంత్రం నువ్వు తప్పకుండా రావాలి. అలాగే, తప్పకుండా వస్తాను. సాయంత్రం ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఇలా పిలుస్తున్నానని ఏమీ అనుకో, హడావిడిలో మర్చిపోయాను. భలే వారండి, మీ గురించి నేనేమనుకుంటాను, ఒక్కోసారి మన ఇంట్లో వాళ్ళనే మర్చిపోతూ ఉంటాం, అది చాలా మందికి జరుగుతూ ఉంటుంది. నేను తప్పకుండా సాయంత్రం ఫంక్షన్కి వస్తాను, సరేనా? థ్యాంక్స్ అనిత, సాయంత్రం మన ఇంట్లో కలుద్దాం. ఓకేనండి, ఉంటాను. అదిగోనండి, ఆయనే పేషెంట్ని జాయిన్ చేసింది. ధనంజయరావు, నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు చేసిన పని తెలిసాక వెతుక్కుంటూ రాక తప్పలేదు. అంటే నేను అక్షయ్ని ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన సంగతి నీకు అప్పుడే తెలిసిపోయిందన్నమాట. నువ్వు మామూలుడు కాదు ధనంజయరావు. నేనిక్కడ అక్షయ్ని అడ్మిట్ చేశానో లేదో నీకు ఈ విషయం అప్పుడే తెలిసిపోయిందంటే నీకెంత నెట్వర్క్ ఉందో అర్థమవుతుందిలే. ఆ సంగతి తర్వాత అక్షయ్ను నువ్వే సేవ్ చేసినట్టు తెలిసింది, అందుకు చాలా థ్యాంక్స్. అంతవరకు ఓకే. నువ్వే అక్షయ హత్యని చెప్పుకున్నావు తర్వాత నాకు చాలా బాగుంది. నీ ఇష్టం వచ్చినట్టు అక్షయ్కు భర్తనని పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి, నేను బయటికి పోవాలా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మిస్టర్ ధనంజయరావు? ఆయన అక్షయ్ను వదిలేసి పొమ్మంటానికి నువ్వే ఒడివి. అక్షయ్కు నీకు సంబంధమేంటి? నువ్వేమన్నా అక్షయ్కి తండ్రివా, అన్నవా, మేనమామవా, బాబాయివా? అసలు నువ్వు అక్షయ్కి ఏమీ కావు, ఒక గార్డియన్ లాంటి వాడివి. అక్షయ్ను నన్ను విడదీసే హక్కు అధికారం నీకు లేవు. అక్షయ్కు నేను ప్రేమికుణ్ణి, ఆఫ్టర్ ఆల్ నువ్వు గార్డియన్వి. గార్డియన్ కంటే ప్రేమికుడే గొప్పోడు. నేను అక్షయ్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు, ఇక నేనే అక్షయ్ మొగుణ్ణి. ఏ మిస్టర్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీలాంటి రోడ్ సైడ్ రోమియోలు వచ్చి అల్లరి చేయడానికి ఈ హాస్పిటల్ ఏమైనా నలుగురు తిరిగి రోడ్ అనుకున్నావా? అక్షయ్ నీ భార్య నువ్వు చెప్తే నమ్మేంత అమాయకులా కనపడుతున్నాం మేము? అక్షయ్ నీ భార్య కాదు అన్న విషయం మాకు తెలుసు. అది నిన్ను చూసిన మొదటి క్షణంలోనే అనుమానం వచ్చింది. పైగా అక్షయ్కి పెళ్ళినట్టుగా దాడి గాని, నల్లపూసలు గాని, గాలికి మెట్టెలు గాని ఏమీ లేవు. అందుకే ఇక్కడికి ధనంజయరావు గారిని నేనే పిలిపించాను. అక్షయ్కు భర్తనని మమ్మల్ని మోసం చేయాలని చూసిందే కాకుండా, పైగా ధనంజయరావు గారు లాంటి పెద్ద మనిషితో రాంగ్గా బిహేవ్ చేస్తావా? వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అదిగా సార్, నువ్వు ఇంకేం చెప్పదు,
వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా పోలీసులకు ఫోన్ చేయాలి? అంత దూరం తెచ్చుకోలేండి. మీరు వెళ్ళండి. సరే, మీరు చెప్తున్నాను కనుక ఊరుకుంటున్నాను. నేను ఇక్కడే వస్తాను. చూడు ధనంజయరావు, నేనిప్పుడు ఇక్కడి నుంచి వెళుతున్నాను. ఎందుకో తెలుసా? నేను ప్రస్తుతానికి అక్షయ్కి నిజమైన భర్తను కాదు కాబట్టి. కానీ నిన్ను మాత్రం వదలను. నువ్వేం చేస్తున్నావో అంతా గమనిస్తూనే ఉంటాను. కూర్చొని మాట్లాడేంత ప్రశాంతంగా నేను లేనురా. ఏ నిమిషం ఏం జరుగుతుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇంకా నువ్వు వరి అవుతున్నావంటే అక్షయ్ డెడ్ బాడీ నీకు ఇంకా దొరకలేదన్నమాట. కనీసం బ్రతుకుందో లేదో ఆ విషయమైనా తెలిసిందా? నా ప్రాణాలు తీయటానికి తనింకా ప్రాణాలతోనే ఉందిరా. అక్షయ్ ఇంకా బ్రతికే ఉంది. ఏంట్రా మీరు చెప్పేది? అంత ఎత్తు నుంచి లోయలో పడి ఎలా బ్రతికిందిరా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అక్షయ్ ఎక్కడా? అలా జరిగిందిరా. ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచే వస్తున్నాను. ఓరి నాయనో, అక్షయ్ రూపంలో ఉన్న ఐశ్వర్య నిన్ను ఇలా వేధిస్తుందేట్రా? ఇంతకి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రస్తుతానికి ఏం చేయాలో తెలియటం లేదురా. అక్షయ్ ఒంటరిగా హాస్పిటల్లో ఉండటం మంచిది కాదని రంగమ్మను కూడా తోడుగా ఉంచుతున్నాను. నువ్వేంట్రా రంగమ్మ సంతోషం గురించి ఆలోచిస్తావు? అసలు రేపు అక్షయ్ స్ప్రోలోకి వస్తే నువ్వు ఎంత డేంజర్లో పడతావు తెలుసా? అవునరా, అక్షయ్కి స్పృహ రావడంతో తన మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి నీతో చెప్తుంది. అప్పుడు నువ్వు ఏం రియాక్షన్ తీసుకోకపోతే నీ మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది. నువ్వేంట్రా అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే నన్ను ఇంకా భయపెడతావు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? అసలు అక్షయే ఐశ్వర్య అని అందరికి తెలిసిపోతుందని నువ్వు చంపించాలి అనుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నావో అర్థం కావడలేదు. నీ అదృష్టం బాగుండి అక్షయ్ చావు తప్పించుకొని మళ్ళీ నీకే దొరికింది. ఈ అవకాశాన్ని వదలకు. అంటే ఏం చేయమంటావురా? ఎవరికీ అనుమానం రాకుండా అక్షయ్ని హాస్పిటల్లోనే చంపించు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? హాస్పిటల్లో జరిగే పనేనా? అక్కడ డాక్టర్లు, నర్సులు, జనాలు, సెక్యూరిటీ అందరూ ఉంటారు. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, చాలా రిస్క్ అవుతుంది. నిజమే, కానీ చంపేది నువ్వో నేను అయితే రిస్క్ అనుకోవాలి. కానీ వీరేంద్ర లాంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎవరినైనా ఎక్కడైనా చాలా సింపుల్గా చంపేయగలరు. కానీ అక్షయ్ స్పృహలోకి వస్తే నువ్వు అంతకన్నా ఎక్కువ రిస్క్లోనే పడతావు. అలాంటి పరిస్థితి రాకుండా వీరేంద్రని కలిసి అక్షయ్ గురించి మాట్లాడు. నువ్వు చెప్పేది నిజమేనని అనిపిస్తోంది. కానీ ఇంకా ఆలోచిస్తావేంట్రా? నీ టైం బాగుంది కాబట్టి అక్షయ్కి ఇప్పటి వరకు గతం గుర్తుకురాలి. కానీ ఐశ్వర్య తెలిసిన రోజున నీ నిజరూపం అక్షయ్కి తెలుసుకో. అప్పుడు నేను ఆ దేవుడు కూడా కాపాడలేదు. చూడరా ధనం, లైఫ్లో నీ రాత బాగుండాలంటే అక్షయ్ తలరాతను ముందు నువ్వు మార్చాలి. అందుకే నా మాట విని అక్షయ్ను హాస్పిటల్లోనే చంపించు. అంతేనంటావురా? అంతకన్నా వేరే మార్గం లేదు. ముందు రంగమ్మను అక్కడి నుంచి ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించు. అక్షయ్కి తోడుగా ఎవరిని ఉంచొద్దు. వీరేంద్రని కలిసి మాట్లాడు. ఎలా చంపాలో వాడే స్కెచ్ వేస్తాడు. సరే, నువ్వు చెప్పిన పని మీద ఉంటాను. వస్తాను. ఏంటి లెక్క, ఇంకా రెడీ అవ్వకుండా అలాగే కూర్చున్నావు? టైం అవుతోంది, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు.
నేనిప్పుడు రెడీ అయ్యి ఏం ఉద్ధరించాలి, ఏ దేశాలు తిరగాలి? కొత్తగా మాట్లాడతావేంటి? ఇప్పుడు మనం అక్క వాళ్ళ పాప బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా. నేనెందుకులేండి, మీరే వెళ్ళండి. అదేంటి లెక్క, అక్క ఇక్కడి దాకా వచ్చి మరీ మరీ చెప్పి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు రాకపోతే అక్కడ మా ఇంట్లో వాళ్ళంతా ఎంత బాధపడతారో చెప్పు. మీ అక్క అంత కష్టపడి మన మీద అభిమానంతో ఇక్కడి దాకా వచ్చి కూతురు బర్త్డే పార్టీకి పిలిచిందని నేను రాను అనటం బాగోదు కనుక సరే వస్తాను అని చెప్పాను. కానీ నాకు రావడం అస్సలు ఇష్టం లేదు. అక్షయ కాదు, లక్ష్మీపతి గారి అమ్మా.